పదహైదు నుంచి 20% అంటే కనీసం 1500 crores, కనీసం 1500 కోట్లు మిగిలే పరిస్థితిలో, ఆ చిన్న మార్పులోనే 1500 కోట్లు మిగిలే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అంటే అధ్యక్ష, నామినేషన్ పద్ధతిలో అధ్యక్ష, వీళ్ళకి సంబంధించిన ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అధ్యక్ష. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో, సబ్ కాంట్రాక్టర్లు అన్న ముసుగులో వీళ్ళకి నచ్చిన వాళ్ళను తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చింది ఎవరెవరు తెలిసే, దాంట్లో ఎవరైనా ఉన్నారో తెలిసే అధ్యక్ష, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గంలో ఉన్న, మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు వియంకుడు కూడా చివరికి సబ్ కాంట్రాక్టర్ గా అక్కడ పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. పెంచిన రేట్లు, అట్ ఎన్హాన్స్డ్ రేట్స్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో, ఎంతటి దారుణమైన స్కామ్లు జరుగుతూ ఉన్నాయనే నేపథ్యంలో అక్కడ ఇంకా అధ్యక్షంగా ఒక అడుగు ముందుకు వేస్తే, ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించి జెన్కో ద్వారా వీళ్ళకి కావాల్సిన నవయుగ అనే కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వర్కులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసు అధ్యక్ష, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, ఇంతవరకు డిజైన్స్ ఫైనలైజ్ కాల, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, కనీసం ఒక అడుగు ఒక ఇటుక వల్ల 724 కోట్ల రూపాయల అధ్యక్ష అడ్వాన్స్, మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు అధ్యక్ష. ఏ చైతన్యం జరుగుతూ ఉందంటే అధ్యక్ష, దాంట్లో స్కాములు అవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ చేస్తా ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇస్తా ఉంది, ఆ రిపోర్ట్లు బయటకు వస్తా ఉన్నాయి, ఆ రిపోర్ట్లను ఆథెంటికేట్ చేస్తూ ఏకంగా రివర్స్ టెండర్ లో కూడా, రివర్స్ టెండరింగ్ లో ఏ మేరకు మిగులుతా ఉందో కూడా ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అన్ని కూడా అధ్యక్ష కేవలం మరో 15-20 రోజుల్లో అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష. ఏ స్థాయిలో పోలవరంలో వీళ్ళు దోచేశారు అన్న సంగతులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందుంటాయి, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఈ మాదిరిగా దోశారో వాళ్ళందరికీ ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా కరెక్ట్ గా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా ఐ థింక్ ఇట్ ఇస్ బీన్, ఇదే విషయాలు నేను చెప్పిన ఇవే విషయాలు, కొత్త విషయాలు కూడా కాదు, ఇవే కొత్త విషయాలు కాదు, ఇవే విషయాలు గత 3 రోజులుగా రోజు వాళ్ళు ఇదే రోజు క్వశ్చన్ వేయడం, రోజు ఇరిగేషన్ మినిస్టర్ ప్రతిరోజు ఇదే సమాధానం చెప్తా ఉన్నాడు. ఇదే సమాధానం చెప్తా ఉన్నా కూడా ప్రతిరోజు మభ్యపెట్టేందుకు, ఏమీ జరగకపోయినా ఏదో విపరీతంగా జరిగిపోయినా కూడా ఆడేమి ఏమీ జరగనట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఏకంగా ఈ పెద్ద మనిషి రకరకాల జిత్తులు, రకరకాల కుయుక్తులు పండుతా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కూడా కాదు అధ్యక్ష. జరగాల, క్వశ్చనార్ అయిపోవాలా, క్వశ్చనార్ అయిపోయిన తర్వాత బడ్జెట్ మీద డిబేట్ జరగాల, డిమాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రకరకాలుగా చూసుకోవాల్సిన అంశాలు ఉంటే ఈ పెద్ద మనిషి ఈ రకంగా సభను ఏకంగా ఈ స్వార్థం కోసం అని చెప్పి ఈయన మీద ఈయనకేదో దీనివల్ల ఈయనకేదో ప్రమేయం లేదని చెప్పి అనిపించుకోవాలని చెప్పి దుర్బుద్ధితో చేస్తా ఉన్నాడు. విపరీతమైన స్కాముల్లో నిండిపోయిన ప్రాజెక్ట్ దశ మరో 20 రోజుల్లో పూర్తిగా అంతా బయటకు వస్తుంది. 140 మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్, సీఎం గారు ఎట్లెంత్ మీకు క్లారిఫికేషన్ ఇచ్చారు. సీఎం గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. నో మోర్ ఫర్దర్ డిస్కషన్ ప్లీజ్. ఓకే రాజేంద్ర గారు, సమగ్ర గిరిజన మైనింగ్ విధానం తీసుకురాలని గౌరవ మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే గిరిజనులు ఉంటున్నారు అధ్యక్ష, ఆ పక్కనే మైనింగ్ ఉంటుంది కానీ గిరిజనులకి అవకాశం కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వడం లేదు అధ్యక్ష. అటువంటి గిరిజనులకు మరి ప్రాధాన్యత ఇచ్చారే మరి ప్రభుత్వం యొక్క గొప్పతనం కనిపిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే బాచేటి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన మనోభావాలను గుర్తించి గిరిజనులకు అండగా ఉంటారని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా ఈ మైనింగ్ విధానంలో కూడా సమగ్ర గిరిజన విధానం తీసుకొస్తేనే ఆ గిరిజనులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. లేదంటే వాళ్ళ భూముల్లోనే ఈ మైనింగ్ తవ్వి అక్కడ వాడి మట్టి కాలుష్యం అవుతుంది అధ్యక్ష, తాకు నీరు కాలుష్యం అధ్యక్ష, పీల్చే గాలి శబ్దం చివరికి దుమ్ము దూరం వారి ఆకాశం కాలుష్యమై గిరిజనులు అనారోగ్యం పారవుతుంటే వారికి సామాజికంగానే ఆర్థికంగానే న్యాయం చేసే పరిస్థితిలో మనం ప్రభుత్వం ఉండాలి అధ్యక్ష. గతంలో మాకు ఇచ్చిన గళ్ళు అడ్డుకునేది అధ్యక్ష, మా వనరులు నష్టపోతున్నాం, మా ఆదాయం నష్టపోతున్నామని గిరిజనులు అయితే పోలీసుని పంపించి అరెస్ట్ చేయించారు అధ్యక్ష. గిరిజనులు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి,
మా పక్కనే ఉన్నది బడేదేవరకొండ, బోడికొండని, నా నియోజకవర్గంలో ఉన్న తామరకొండని, అక్కడ వారు గత ప్రభుత్వం గనులు ఇచ్చి ఆ గనులన్నీ కూడా మేము అడ్డుకుంటే మా బాధ ఆవేదించి పట్టుకుంటే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించి అధ్యక్ష. అటువంటి విధానం ఉండకూడదు అధ్యక్ష. మన ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో 2008లో ఇదే బోడికొండకి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర ఉండేటప్పుడు మేము గిరిజనులు వ్యతిరేకిస్తే ఎవరు గిరిజనులు వ్యతిరేకించారు కాబట్టి మనం గౌరవం తాగవద్దు, వారి మనోభావాన్ని గౌరవించాలని చెప్పారు అధ్యక్ష. అదే విధంగా వాక్సైట్ గురించి ఈ రోజు మా నాయకుడు మరి మా ముఖ్యమంత్రి గారు గిరిజనులు కనుగొనేందుకు చేస్తున్నారు అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నారు అదే వచ్చినాయండి. కొత్తనే సార్, కొత్తనే వేస్తాను నేను ఇప్పుడు కొత్తనే చెప్తున్నాను సార్. తమకేయండి కొత్తనే తన తరాలుగా అటవీ ప్రాంతంలో మైనింగ్ ప్రాంతంలో జీవితం సాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే సామాజికం కానీ ఆర్థికం కానీ ఏ విధంగా పనిమిస్తుంది, న్యాయం చేస్తున్నదనే సార్. రెండవది అధ్యక్ష, తన తరాలుగా గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నాయండి. అదే సార్, సహజ మార్గాలు ఏ విధంగా రక్షిస్తున్నారు అధ్యక్ష. ఇక సమర్థ అధ్యక్ష, సమగ్ర గిరిజన మైనింగ్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఉన్నదా? ఎప్పుడో తీసుకొస్తుందని తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ గిరిజనులకు మైనింగ్ విధులు అన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలి, ఆదాయం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి మైనింగ్ విధానం మరి రాయల్టీ విషయంలో మరి పంచాయతీలకి రావాల్సిన నిధి ఎంతవరకు గత ప్రభుత్వంలో ఐదేళ్ళలో ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి గ్రామాలకు రావాల్సిన పంచాయతీలకు రావాల్సిన నిధులు ఏం చేశారో తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ విధానంలో డిఎం ఏర్పాటు చేసిన నిధిలో ఖనిజ నిధిలో మరి ప్రతి సంవత్సరం కూడా నా దగ్గర ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి మరి సుమారు 1 కోటి రూపాయల లెక్కన ఆదాయం వస్తుంటే దాన్ని మరి ఏ అడ్డప్ప అకౌంట్లోకి జమ చేస్తారో తెలియడం లేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వంలో ఎంత మోసం జరిగిందంటే ఆన్లైన్ లో కట్టినప్పుడు ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మరి ఓటీపీ రాకుండా ఆ డబ్బులు అమరావతికి ఎక్కడ జమ అయ్యేవో తెలియజేయాలి అధ్యక్ష. మరి ఆ ఓటీపీ రాకుండా ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ఆ డబ్బులు జడ్పీకి వస్తే ఆ జడ్పీ నుంచి మాకు గ్రామ పంచాయతీలకు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈ ఐదేళ్ళలో ఎక్కడ కూడా గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి కూడా రాలేదు అధ్యక్ష. మరి ఈ రాయల్టీ అనేది ఇక్కడ గౌరవ మంత్రులు చెప్పారు కానీ అది మాకు ఈ 5 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. అలాగే మా తాలూకా గ్రామ అవసరాలు సామాజిక బాధ్యతగా 2% చేయాల్సిన మరి గ్రామాల్లో ఏ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు అధ్యక్ష. దీని పట్ల మరి బయటకు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మరి జిఆర్జీ వారు అందరూ కలిసి మరి ఎంక్వైరీ చేయాలి, తనిఖీ చేయాలి, మరి పోలీసులు రెవెన్యూ వారు సిఆర్ వారు చేయాలి. దయచేసి ఆ గిరిజనుల కోసం మరి మా ప్రాంతంలో మరి గ్రామాలు బాగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాజేంద్రగౌడ్ గారు మైనింగ్ విధానం గురించి అడిగారు. సాధారణంగా ఇప్పుడు మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్ఓసీ ఇస్తే లీజ్ మంజూరు చేస్తారు. రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు పొందితే అక్కడ కూడా లీజ్ మంజూరు చేస్తారు. ప్రైవేట్ ల్యాండ్స్ లో ప్రైవేట్ వ్యక్తి అతను తీసుకోవచ్చు లీజు, లేదా అతను ఎవరికైనా కన్సెంట్ ఇస్తే ఆ కన్సెంట్ ప్రకారము అక్కడ కూడా ఎన్ఓసీ తీసుకున్న తర్వాత లీజు మంజూరు చేయబడుతుంది. ఇంకా మేజర్ మినరల్స్ విషయంలో ఎంఎండిఆర్ఎన్ యాక్ట్ 2015 సెక్షన్ 11 ప్రకారం బహిరంగ వేలం ద్వారా పబ్లిక్ అండర్టేకింగ్ సంస్థలకు కానీ గిరిజనులకు కానీ గిరిజన సొసైటీలకు కానీ బహిరంగ వేలం ద్వారా ఈ లీజ్ ఇవ్వడం పడుతుంది. మైనర్ మినరల్స్ కోసం ఏపీఎంఎంసీ రూల్స్ 1966 లోని
9(4) నిబంధన ప్రకారం పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏపీ పెసా రూల్స్ 2011 ప్రకారం అక్కడ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలా లేదా గ్రామ సభ నిర్వహించే అనుమతి తీసుకోవాలా. ఆ అనుమతి ప్రకారం ఓన్లీ గిరిజన సొసైటీలకు గిరిజనులకు ఇండివిజువల్ గా వాళ్ళు అప్లై చేసుకుంటే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అక్షరాలు. అదేవిధంగా ఈ వెల్ఫేర్ గురించి కూడా రాజన్న దుర్గారు అడిగారు. ఈ మినరల్ ఫండ్స్ జిఓఎంఎస్ నంబర్ 36 డేటెడ్ 14/3/2016 ద్వారా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ 30% రాయల్టీ నుంచి వసూలు చేసి ప్రత్యేకించి మైనింగ్ ప్రభావిత గ్రామాలు మరియు వ్యక్తులకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా అలాంటి వ్యక్తులకు ఖర్చు చేయాలి. ఈ ఖర్చు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ని ప్రైమ్ మినిస్టర్ ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన పథకం కింద కలెక్టర్ ద్వారా ఖర్చు చేయబడుతుంది అధ్యక్ష. అదేవిధంగా మేజర్ మరియు మైనర్ మినరల్స్ పై వచ్చే రాయల్టీ సీనియరేజ్ ఫీజు నేరుగా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ చేయబడుతుంది. ఇది జిఓఎంఎస్ నంబర్ 49 డేటెడ్ 12/2/1919 ద్వారా గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ మరియు మైనింగ్ లీజుల నుండి మొత్తంలో 25% గిరిజనుల సంక్షేమం కోసం ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వల్ల గత 5 సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా మేడం గారు చెప్పినట్లు గిరిజనులకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ మైనింగ్ లీజులు కేవలం క్వారీ లీజులే చాలా ఉన్నాయి 65 దాకా 6 జిల్లాల్లో కలిపి. ఒక విశాఖపట్నంలో మాత్రం ఏపీ ఫాస్ఫేట్ ఉంది, దాని ద్వారా చాలా తక్కువ అమౌంటే వస్తుంది అధ్యక్ష. మొత్తం శ్రీకాకుళంలో 60 లక్షలు, విశాఖపట్నంలో 16 లక్షలు, అనకాపల్లిలో 1.23 లక్షలు, రాజమండ్రిలో 52 లక్షలు, మొత్తము 2,50,00,000 మాత్రం వస్తా ఉన్న దశ. మరి దీన్ని 2017/18 మొత్తానికి వసూలైన మొత్తం ఇది. కానీ గిరిజనుల సంక్షేమం కోసం ఇది ఏది కూడా ఖర్చు చేయలేదు ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇంకా ఇలా చిత్తశుద్ధికి ఇప్పుడే నిదర్శనం కనపడతా ఉంది అధ్యక్ష. గిరిజనులు వారి హక్కుల గురించి వారు ప్రశ్న వేసి మాట్లాడతా ఉంటే అక్కడ వాళ్ళు యథేచ్ఛగా అరుస్తా ఈ గిరిజనులు అడ్డుకోవడం అంటే అందుకే వాళ్ళకు ఒక సీటు కూడా ఎప్పుడు గిరిజనులు గెలిచే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. రైట్, క్వశ్చన్ నెంబర్ 140 మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్. అధ్యక్ష మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి నాకు చట్టసభల్లో అవకాశం కల్పించి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ నన్ను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ నా మొదటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న కూడా జరుపుకోకుండా చేస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం వాళ్ళు బీసీలకు సంబంధించి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి అందులో కేవలం జన్మభూమి కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన ఆ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అధ్యక్ష అది. అందులో కమిటీ ఏదైతే కొనుగోలు